హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ ట్యాంజెంట్స్తో ఈ మనం చేసిన ఈ ఆన్ స్క్రీన్ యానిమేషన్ని ఎలా స్మూత్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఆల్రెడీ చేసిన ఒక యానిమేషన్ని ఆర్ ఎల్స్ ఒక చేంజెస్ని మనం వేరే వీడియోస్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే గ్రాఫ్ని రిమూవ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, సో బేసికలీ మనం ఏదైతే క్లిప్ కావాలనుకుంటున్నామో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. సో దీనికి కంట్రోల్ సి ఆర్ మ్యాక్ అయితే కమాండ్ సి, అండ్ దెన్ ఏ క్లిప్లో అయితే వేయాలనుకుంటున్నామో సో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, అండ్ దెన్ ఇక్కడ నుంచి కాపీ అట్రిబ్యూట్స్, అండ్ అలాగే దీనికి షార్ట్ కట్ వచ్చి మ్యాక్లో అయితే ఆప్షన్ బి, అండ్ అలాగే విండోస్లో అయితే ఆల్ట్ వి. ఓకే, సో దీన్ని ప్రెస్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఏంటంటే బేసికలీ ఫ్రమ్ అండ్ దెన్ టు. సో ఫ్రమ్ అనేది ఏ క్లిప్ అండ్ టు అనేది ఏ క్లిప్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఆప్షన్ మెయింటైన్ టైమింగ్ అండ్ దెన్ స్ట్రెచ్ టు ఫిట్. సో ప్రజెంట్ అయితే మెయింటైన్ టైమింగ్ పెడదాము. సో దీనివల్ల ఏంటంటే మనం ఆ ఫస్ట్ షాట్లో ఏదైతే 10 ఫ్రేమ్స్ వేసామో సో అవే 10 ఫ్రేమ్స్ మనకి ఇక్కడ కూడా యానిమేట్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ అట్రిబ్యూట్స్. సో మనకు కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఏమేం చేసాం, పొజిషన్ అండ్ దెన్ జూమ్. సో ఇవి మాత్రం చేసాం కాబట్టి ఇవి మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆడియో అట్రిబ్యూట్స్. సో మనం ఆడియోలో ఎటువంటివి చేంజ్ చేయలేదు కాబట్టి సో ఇవన్నీ కూడా సేమ్ అలానే వదిలేస్తాం. అండ్ దెన్ అప్లై. సో ఇప్పుడు మనకి క్లిప్ చూసుకుంటే, సో ఇప్పుడు ఈ క్లిప్ కూడా మనకి అదే యానిమేషన్ అనేది జరిగింది. ఓకే, అండ్ దెన్ సో మళ్ళీ ఇప్పుడు నేను కంట్రోల్ సెట్ ప్రెస్ చేస్తాను. ఓకే, సో దట్ మనం వేసిన ట్రాన్స్ఫార్మ్ అనేది లేకుండా పోతుంది. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం వేరే ఆప్షన్ చూద్దాం. సో దీని షార్ట్ కట్ ఆప్షన్ బి ప్రెస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈసారి స్ట్రెచ్ టు ఫిట్ పెడతాను. ఓకే, అండ్ దెన్ అప్లై. సో గైస్, అలాగే ఇప్పుడు మనం వేసిన యాట్రిబ్యూట్స్ కనుక రిమూవ్ చేయాలనుకోండి సో రైట్ క్లిక్ చేసి అండ్ దెన్ ఇక్కడ రిమూవ్ యాట్రిబ్యూట్స్, సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తాం. అండ్ దెన్ అప్లై. సో ఇప్పుడు మనం దీనిపైన వేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ అలాగే మీరు కావాలంటే ఒకేసారి మల్టిపుల్ క్లిప్స్ కూడా వేయొచ్చు. సో ఇక్కడ ఉన్నాయనుకోండి, సో ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, సో ఇవి 2 సెలెక్ట్ చేస్తాం, రైట్ క్లిక్ అండ్ దెన్ పేస్ట్ అట్రిబ్యూట్స్ అండ్ దెన్ అప్లై. సో ఇప్పుడు ఈ 2 క్లిప్స్కి కూడా మనకి సేమ్ యానిమేషన్ అనేది అవుతుంది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.